హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈరోజు ఈ ఇయర్ రింగ్స్ గురించి వీడియో చేస్తున్నాను అండి అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను అండి అది ఎలా ఉంటుందో అని నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది సో నేను ఇంకా ఇప్పుడు అన్ప్యాకింగ్ చేస్తున్నాను అంటే మనం ఆర్డర్ చేసుకున్నది వస్తుందో లేదో అని ఒక డైలమా ఉంటుంది కదా వాళ్ళు మన ప్యాకింగ్ పైన ఇలాగా ప్రింట్అవుట్ తీసి పెట్టారు అండి మనం ఏమైతే బుక్ చేసుకున్నాము కాస్ట్ ఎంత అడ్రస్ పేమెంట్ జీఎస్టీ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఆ పేపర్ పైన ప్రింట్ చేసి మన ప్రోడక్ట్తో పాటు పంపారు అండి ఇంకా నేను ఓపెన్ చేస్తాను నాకు కూడా ఎలా ఓపెన్ చేయాలి అంటే ఎందుకు నేను ఆలోచిస్తున్నాను అంటే మళ్ళీ ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టొచ్చు కదా అని కవర్ కూడా ప్రాపర్గా కట్ చేస్తున్నాను అక్కడ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో కట్ చేసేస్తున్నాను అలా తీసేసి ఇప్పుడైతే ప్రోడక్ట్ చూద్దాము బాక్స్ చూడగానే నాకు అంత డ్యామేజ్ అయిపోయింది అంటే ట్రాన్స్పోర్టేషన్లో మేబీ అయి ఉండొచ్చు ఆ కవరింగ్ అయితే బాగాలేదు అండి ఇంకా నేనైతే మొత్తం కట్ చేసి ఓపెన్ చేస్తాను అంటే మనం బుక్ చేసింది వస్తుందో రాదో రివ్యూస్లో చూసినప్పుడు స్టోన్స్ పోయినవి నేను అనుకున్న ప్రోడక్ట్ రాలేదు ఒకటి బుక్ చేస్తే ఒకటి వచ్చింది అని కొంతమంది చాలా పెద్దగా ఉన్నాయండి నేను ఇంత పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా కాస్త బాధగా అనిపిస్తుంది ఎందుకంటే హెవీగా ఉన్నాయి మనం పెట్టగలుగుతామో లేదో అని ఆలోచిస్తున్నాను ఇంకా ఓపెన్ చేసి చూద్దాము ఇంకా లోపల అంతా బాగుందా లేదా ఏమైనా మిస్సింగ్ ఉందా అనేది చూస్తున్నాను ఓవరాల్గా అయితే అన్నీ ప్రాపర్గానే వచ్చాయండి స్టోన్స్ కానీ బీడ్స్ కానీ అంతా బాగుంది కాకపోతే నేను కింద అంతా కూడా రూబీ పెట్టాను నేను మిక్ పిక్ యాడ్ చేస్తాను కాకపోతే ఇక్కడ రూబీ ఎమరాల్డ్ కలిపి వచ్చాయి ఇవెందో బాగానే ఉన్నాయి పెద్దగా ఉన్నాయన్న మాటే కానీ ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండి స్క్రూస్ కూడా బాగున్నాయా లేదా టైట్గా చూస్తున్నాను స్క్రూస్ కూడా ఓకే మళ్ళీ ఇక్కడ మనం పెట్టుకునే శీలలు కూడా అప్పుడప్పుడు వకర టింకర్గా వస్తూ ఉంటాయి ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడాను అవి కూడా ఎలా ఉన్నాయని చెక్ చేశాను బాగున్నాయి హరిచే అంతా అంటాం చూడండి మాక్సిమం అంతా ఉన్నాయి నేను ఇప్పుడు పెట్టుకొని మీకు షేర్ చేస్తాను పెద్దగా ఉన్నాయి కానీ బాగున్నాయండి అకేషనల్గా మనం పెట్టుకోవచ్చు డైలీ యూజ్కి అయితే వాడలేము కానీ ఏవైనా ఫంక్షన్స్ అయితే పెట్టచ్చు పిల్లలకైతే బాగుంటాయి నేను టూ ఫింగర్స్ వరకు వస్తుందేమో అనుకున్నాను కానీ త్రీ ఫింగర్స్ అంతా వచ్చింది అండి హెవీగా మెయింటైన్ చేసే వాళ్ళకి పిల్లలకి అయితే చాలా బాగుంటాయి హెవీ సెట్స్ పైకి కూడా బాగుంటాయి మామూలుగా మనము ఇప్పుడంతా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనము చిన్న చిన్నగా చేయించాం కదా ఇయర్ రింగ్స్ అంతాను వాటికి సెట్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్పేస్తాను ఎలా అంటే ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి అనేది మధ్యలో అయితే లక్ష్మి వచ్చింది అండి చాలా బాగుంది లక్ష్మి లక్ష్మి కింద ఏనుగులు ఉన్నాయి తర్వాత ఇంకా నేను పికాక్స్ పికాక్స్ కూడా రెండు ఉన్నాయండి ఒకసారి ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ బాగున్నాయా లేదా ఒకసారి వచ్చేసి మళ్ళీ ఒకసారి పెట్టి తీయగానే పోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసేస్తున్నాను ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అండి మీరు కూడా అన్డౌటెడ్లీ ట్రై చేయొచ్చు హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి రివ్యూస్లో చూసినట్టుగా మనకి స్టోన్స్ ఊడిపోయి రావడం కానీ ప్రోడక్ట్ బాగా లేకపోవడం కానీ ఏమీ లేదు అంటే రివ్యూలు మనకు వచ్చిన దాన్ని బట్టి రివ్యూ పెడతారు కదండి ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరికి ప్రోడక్ట్ ఎలా వస్తే అలా పెట్టేస్తూ ఉంటారు నాకైతే బాగా వచ్చింది హెవీగా ఉన్నాయన్న ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్ప అంతా బాగుంది నేనే అంటే దీన్ని హెవీగా ఉన్నా బాధపడట్లేదు అండి ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకున్న తర్వాత వీటిని త్రీ టైప్స్ నేను యూజ్ చేసుకుందామని అనుకుంటున్నాను నాట్ ఓన్లీ ఫర్ ఇయర్ రింగ్స్ అదర్ థింగ్స్కి కూడా నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నాను మీకు దగ్గర నుంచి చూపించలేదు కదా అని మళ్ళీ ఒకసారి నాకు అనిపించింది అందుకని చెప్పేసి దగ్గర నుండి డీటెయిల్గా చెప్తాను పికాక్ అండి చెవి కమ్మ దగ్గర పికాక్ ఆ పికాక్లో మంచి గ్రీన్ ఇంకా పింక్ స్టోన్స్తో ఉన్నాయి మళ్ళీ ఆ రెండు కూడా పికాక్స్ అండి మధ్యలో లక్ష్మి కింద ఏనుగు కిందంతా కూడా మూవలు కింద లక్ష్మి కింద రెండు ఏనుగులు కమలంలో కూర్చొని కింద రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయండి చా ఓవరాల్గా చాలా బాగున్నాయి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఎలాంటి భయం లేకుండా ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా మనము యూజ్ అయిన త్రో లాగా ఎన్నో యూజ్ చేసి పెట్టేస్తున్నాం కదా అలా కూడా మనం యూజ్ చేయొచ్చు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో త్రీ టైప్స్ ఎలా అదర్ పర్పసెస్లో యూజ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అన్నారు కదండి అవి కూడా మీకు షేర్ చేస్తాను నాకైతే చాలా నచ్చింది ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే బాగుంది మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరొక మంచి డిజైనర్ వీడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలా బాక్స్లో పెట్టేసుకోండి బాగుంటుంది అంటే మనకి కాటన్ బాక్స్ ఇచ్చాడు కదా ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి